సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం, మీ పిల్లలం బాబా ఇది ఇట్లాగే చేస్తూ ఉంటాం మనం కూడా. అందుకే బాబా ప్రాక్టికల్ ఒకటి చూపించాడు మనకి, ఇప్పుడు ఎలా ఉంటుంది శాంపుల్. కాబట్టి క్షమించే గుణాన్ని పెంచుకో. మేము చేసిన తప్పులను బాబా దృష్టి మనసులో పెట్టుకోకయ్యా, మమ్మల్ని దగ్గర తీసుకో, మమ్మల్ని ముద్దాడయ్యా, అనుగ్రహాన్ని ప్రసాదించుకోయా అంటూ ఏమంటున్నాం, ముఖీగాల ప్రేమే కరాగ్రాస ఆత నమస్కార సాష్టాంగ శ్రీ సాయి నాథ. ముఖి ముఖము, గాల ప్రేమే కరాగ్రాస ఆత అంటే ముఖి గాల ప్రేమే ప్రేమ కర గ్రాస ఆత ఏమంటున్నాం, ముఖములో అంటే నోటి అందు ప్రేమతో మాకు గ్రాసాన్ని వేయండి. ఇది చూడండి ఇక్కడ ఇందులో ఉంది అసలు కథ అంతా గ్రాసంలో ఉందండి. ప్రేమతో మాకు నోట్లో గ్రాసం వేయి అంటున్నాం. కాబట్టి మనం ఒక ఆయన ఆలోచిస్తారు, గ్రాసమే అంటే పెద్ద ఆయన బిర్యానీ అడిగితే బిర్యానీ పెట్టేస్తాడు నోట్లో. ఇంకొక ఆయన బాబా బాబా నాకు జిలేబీ తినాలని ఉంది బాబా, అదే గ్రాసంగా వేసే బాబా. ఇంకొక ఆయన ఏమో పిజ్జా తినాలని ఉంది బాబా అంటాడు, ఏది సిటీలో ఉన్నవాడు. అమెరికాలో ఉన్న బాబా భక్తులేమో నాకు బర్గర్ కావాలి బాబా అంట. నువ్వే చెప్పావు కదా బాబా ముఖీ కావాలి ప్రేమే కరా గ్రాస ఆత, గ్రాసం వేస్తా అంటున్నావు కదా, వేసే గ్రాసం బ్రహ్మ లేటెస్ట్ గా వేయి బాబా. పాతకాలం వంటలు మాకు వద్దు బాబా. ఆధ్యాత్మికంగా ఉన్నవాడు ఏమంటాడు, జ్ఞానాన్ని వేయి బాబా నా నోట్లో అంటాడు. చూడండి యద్భావం తద్భవతి. కాబట్టి ఇంకోటి ఏమంటాడు, నాకు వీసా స్టాంపింగ్ అయ్యి అదే నా గ్రాసం. ఇంకోటి ఎన్ని సంబంధాలు చూసావు బాబా, 100 అయితే నీ సెంచరీ కొట్టావు బాబా, ఏది సెటిల్ అవ్వ, పెళ్లి చేయి బాబా నాకు పెళ్లి. కాబట్టి గ్రాసం ఎవరికి ఏం కావాలంటే అలా అదే గ్రాసం అండి, ఇందులో రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. కాబట్టి ఇప్పుడు మీరు మనసులో అనుకోవచ్చు ఏ గ్రాసం కావాలో ఏ టైప్ గ్రాసం కావాలో మీ ఇష్టం, అది బాబాకి మీకు నేనండి మధ్యలో. నాకు మాత్రం బాబా నీ ప్రేమ అనే గ్రాసం కావాలి, ఇంకేం వద్దు అంతకు మించి జ్ఞానం కూడా కాదు, నీ ప్రేమ ఉంటే చాలు అన్ని అవి ఆటోమేటిక్ గా రావటం అనేది జరుగుతాయి బాబా. ఎప్పుడైతే బాబా దృష్టిలో మనం ఉన్నామో అన్ని ఆయన ఇచ్చేస్తారు ఆటోమేటిక్ గా. కాబట్టి ఇక్కడ అందుకే ముఖీ గాల ప్రేమే కర గ్రాస ఆత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. కాబట్టి ప్రేమతో ఏదన్నా మాకు తినిపిస్తుంది బాబా అంటే అజ్ఞానాన్ని తొలగించు, జ్ఞానాన్ని అందించు. గురువు యొక్క శక్తి చూడండి. ఉదాహరణకి భోజనం అడిగినా కూడా మంచిదే, ఎందుకంటారా గురువు ఉచ్చిష్టం అంటాం కదా, గురువు ఉచ్చిష్టాన్ని ఎవరైతే పూజిస్తారో వారికి అనుగ్రహం అనేది లభిస్తూ ఉంటుంది. అంటే గురువు గారు ఉచ్చిష్టం అంటే ఎంగిలి, గురువు గారు తిన్న తర్వాత లేదా తినేటప్పుడు ఒక ముద్ద కలిపి మన చేతికి ఇచ్చాడనుకోండి అంటే ఏంటి, అక్కడ బాహ్యానికి అది ముద్ద కానీ అంతర్ముఖంగా ఆధ్యాత్మిక శక్తిని మనకి ఇస్తున్నాడు ఆయన అక్కడ చూడండి. అందుకే ఇక్కడ ప్రేమతో నా నోటి అందు ఏదైనా గ్రాసం వేయి అంటున్నాం, అంటే నువ్వు తినేది నాకు ఇంకా సంతోషం బాబా, నువ్వు తినేది ఇస్తే ఇంకా సంతోషం. లేదా నీ దగ్గర ఉన్న ఆధ్యాత్మిక భాండాగారంలోంచి ఏదైనా ఇవ్వు ఇంకా సంతోషం అని చెప్పి మనం ఆయన పరిపరి విధాలుగా అభ్యర్థిస్తూ అంత సేవ చేసే నువ్వు తండ్రి నీకు మేము ఏమివ్వగలం, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ, సాష్టాంగ నమస్కారం మాత్రం లేవకుండా చేస్తాం బాబా. ఉన్నంతసేపు నా మించి ఎవడన్నా తొక్కుతాడన్న భావన లేకుండానే చేస్తా, బట్టలు నలిగిపోతాయేమో అన్న భావన లేకుండానే చేస్తా, జేబు నుంచి డబ్బులు సెల్ ఫోన్ కింద పడుతుంది అన్న భావన లేకుండానే చేస్తా. అంటే సర్వాన్ని మర్చిపోయి నన్ను నేను మర్చిపోయి నీకు నమస్కారం చేస్తా, అది మాత్రం చేయగలను దేవా అని మనం ఈ శ్లోకం ద్వారా చెప్పుకోవటం అనేది జరిగింది. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే, మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపటం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు, ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్ ఉంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది, శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం.
అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.